ఫస్ట్ వచ్చేసి మనం తాళం ఆన్ చేసుకున్నప్పుడు, ఇప్పుడైతే మనకి ఇగ్నిషన్ ఆన్ అవుతుంది. తర్వాత ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఆన్ చేసుకుంటే బ్లూలైట్ వెలిగిందంటే మనకి ఎలక్ట్రిక్ ఆన్లో ఉన్నట్టు. ఒకసారి డ్రైవ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆపుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఆపేసామంటే త్రోట్లు ఇచ్చామంటే కదలదు. సో ఇప్పుడు మన పెట్రోల్ మీద వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోవచ్చు, సెల్ఫ్ స్టార్ట్ పెట్టుకొని పెట్రోల్ మీద వెళ్ళిపోతాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటంటే ఒక స్కూటీ పెప్ని హ్యాండిక్యాప్డ్ వెహికల్ని హైబ్రిడ్ బండిగా అయితే మార్చాము, దాని గురించి వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి, తర్వాత నెంబర్ చూడండి. తప్ప నాకు మీరు ఇప్పుడు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాకుండా మీకు ఏమైనా కావాలనుకున్నప్పుడు అప్పుడు నాకు ఒకసారి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి, మీకు ఏ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఈ వీడియో ఏంది పూర్తిగా చూడకుండానే మీరు ఏదో వీడియో పెట్టారు అదేంది అని కనుక్కుందామని చెప్పి ఫోన్ చేశానని చాలామంది చేస్తున్నాను, అలా వద్దు. మేము వీడియో పెట్టేది మీకోసమే. సో కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వీడియోని పూర్తిగా చూడండి, నేను ఏ వీడియో చేస్తానో మీకు అర్థమవుతుంది. సో మీకు సంబంధించి మీరు అవసరం నేను కూడా చేయించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు వాట్సాప్ అయితే చేయండి, ఖచ్చితంగా అయితే నేను మీకు రిప్లై ఇస్తాను. సో లేట్ లేకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఫుల్లీ ఎలక్ట్రిక్ కదా హైబ్రిడ్, ఇది బ్యాటరీ ప్యాక్. నేను ఎల్ఎఫ్పి బ్యాటరీ వాడాను, చూసారు కదా ఇది బ్యాటరీ ప్యాక్. దీంట్లో ఈ రెండు చక్రాల వల్ల బెనిఫిట్ ఏంది అని అంటే మనం డిక్కీలో కాకుండా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకున్న దాని వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం కొంచెం పెద్ద సైజ్ కావాలన్నా పెట్టుకోవచ్చు, రేంజ్ కొంచెం ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. కొంచెం పెద్దది పెట్టిన కొద్ది రేంజ్ పెరుగుద్ది. సో ఇది బ్యాటరీ. తర్వాత మెయిన్ వచ్చేసి ఇది మోటార్. ఇది 1500 వాట్ మోటార్, వెనక వీల్ కనెక్ట్ అయిపోద్ది. సో కాబట్టి మనకి ఇంజిన్ కానీ ఇది కానీ ఏం తీయాల్సిన అవసరం ఉండదు. సో మనం అట్లాగే వాడుకోవచ్చు. తర్వాత వచ్చేసి బెల్ట్ బాగుంది. ఇక్కడ చూసారు కదా ఇది వచ్చి ఛార్జింగ్ సాకెట్. ఇదే మనకి ఎలక్ట్రిక్కి పెట్రోల్కి షిఫ్ట్ అయ్యేది అనమాట, ఇంజిన్కి ఎలక్ట్రిక్కి షిఫ్ట్ అయ్యే బటను. ఇది ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకుంటుంటే మనకి ఎలక్ట్రిక్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. సో మనకి ఎప్పుడైనా బ్యాటరీ రిమూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ ఈ బోల్ట్ తీసుకున్నామంటే ఓపెన్ అయిపోద్ది, బ్యాటరీ తీసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆండర్సన్ కనెక్టర్ ఇచ్చాను చూడండి, ఆండర్సన్ కనెక్టర్ డిస్కనెక్ట్ చేసుకున్నామంటే బ్యాటరీ మనం తీసి లోపల పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఉండము బయట వెళ్తాము అనుకున్నప్పుడు ఏంది అని అంటే బ్యాటరీ తీసి లోపల పెట్టుకుని సేఫ్టీ, ఎవరు దాన్ని కదిలీకుండా ఉంటారు. సో అదనమాట. త్రోట్లు కూడా వచ్చేసి చాలామంది ఇక్కడ ఒకటి ఈడ ఒకటి పెట్టి ఆపరేట్ చేసుకోవాలకి ఇబ్బంది పడుతుంటారు. నేను వచ్చేసి త్రోట్ల కనెక్షన్ కూడా దీంట్లోనే ఇచ్చేస్తాను. సో ఇదే త్రోట్లు ఎలక్ట్రిక్కి కానీ పెట్రోల్కి కానీ యూజ్ అవుతుంది అనమాట. సో మనం తాళం ఆఫ్ చేసాము అని అంటే మీకు ఏ ఒక్కటి కూడా పనిచేయదు, మీకు కీతోనే ఆపరేటింగ్ స్టార్ట్. అలా ఆన్ చేసుకున్నాము అని అంటే ఇక్కడ ఈ బటన్ బ్లూ లైట్ వెళ్ళవుతుంది, చూసారా చూడండి బ్లూ లైట్ వెళ్ళవుతుంది కదా. ఆఫ్ చేస్తే బ్లూ లైట్ అయిపోద్ది, ఆన్ చేస్తే మళ్ళీ బ్లూ లైట్ ఆన్ అవుతుంది. ఆన్ అయింది అని అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్తో స్టార్ట్ అయిపోద్ది అనమాట. చూడండి ఒకసారి మూవ్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఈజీగా ఉంటుంది అనమాట. దీంట్లో డిఫికల్ట్గా ఎక్కువ ఎక్కువ వైరింగ్ కానివ్వండి, ఎక్కువ ఎక్కువ ఘోరంగా మరి ఇంత ఇబ్బందికరంగా లేకుండా అయితే స్మూత్గా ఉంటుంది. ఇది ఆఫ్ చేసేసుకొని ఇక్కడ బటన్ ఉంది కదా లైట్ అయిపోద్ది, ఆఫ్ చేసుకున్నాము అని అంటే మనం పెట్రోల్ వెళ్ళిపోవచ్చు, సెల్ఫ్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంది అని అంటే ఇంజిన్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఆన్ చేసుకున్నాం అంటే బ్లూ లైట్ ఎలా అవుతుంది అంటే ఎలక్ట్రిక్లో ఉన్నట్టు మళ్ళీ ఎలక్ట్రిక్తో వెళ్ళిపోద్ది. సో పికప్ కూడా బాగుంటుంది, ఎందుకంటే నేను ఎంచుకునే కంట్రోలర్లు కానీ మోటార్లు కానీ చాలా బాగుంటాయి. ఇప్పుడు మీకు పికప్ కానీ లోడ్ కానీ సరిగ్గా లాగలేదు అంటే ఈ రెండు చక్రాల మీద ఆఫ్ రోడింగ్ అంటే ఇలాంటి మట్టి రోడ్లలో ఇలా వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది అనమాట. సో పికప్ టార్క్ అట్లా బాగుండాలి. సో ప్రతి ఒక్కటి నేను ఎక్స్పీరియన్స్తోనే చేస్తున్నాను, ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్తో చేయబట్టే అవుట్పుట్ బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హలోజన్ లైట్లు ఉంటాయి, అవి తీసి నేను ఎల్ఈడి వేస్తున్నాను. ఈ ఎల్ఈడి లైట్లు కూడా బాగా వస్తాయి, లైటింగ్ బాగా వస్తుంది. ప్లస్ ఇంకోటి వచ్చేసి మనకి కరెంటు ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది, అంటే యాంప్స్ తక్కువ తీసుకుంటుంది ఎల్ఈడి హాలోవిజన్ బల్బ్తో పోల్చుకుంటే. సో అందుకని ఇది వేస్తాను. మీకు ఇంజన్తో సంబంధం ఉండదు అనమాట. ఇంతకుముందు ఎలా వస్తుంది అంటే ఇంజన్ స్టార్ట్ చేస్తే ఇంజన్ నుంచి డైనమో నుంచి పవర్ వస్తే
దాని తెలుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనం డైరెక్ట్గా డీసీ కనెక్షన్ అంటే బ్యాటరీ ద్వారా ఇచ్చేస్తాను. ఆ బ్యాటరీ డౌన్ అయిపోకుండా మనం డీసీ టు డీసీ ఒకటి మనం సపరేట్గా తయారు చేసుకుంటాం. మామూలు డీసీ టు డీసీలు ఏంటంటే 12 వోల్ట్ మాత్రమే వస్తుంది. 12 వోల్ట్ ఏంటంటే ఆ బ్యాటరీ చాలక కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. సెల్ఫ్ స్టార్ట్ కాకుండా పోవడం, కొద్ది రోజులకి మళ్ళీ రావడం, ఆ బ్యాటరీ ఛార్జ్ అవ్వక. నేను డీసీ టు డీసీని కొంచెం మోడిఫికేషన్ చేసి బ్యాటరీ ఛార్జ్ ఎంత ఓల్టేజ్ కావాలో అంత ఓల్టేజ్ సెటప్ చేసుకుని అయితే సెట్ చేస్తున్నాను. సో అది సింపుల్. అసలు మీకు బయట కూడా ఎక్కడ గందరగోళం ఉన్నట్టు కానీ అట్లా ఏమి ఉండదు, చాలా నీట్గా ఉంటుంది వెహికల్. లైఫ్ కూడా అలాగే ఉంటుంది. లైఫ్ తక్కువ ఊరికే ప్రాబ్లమ్స్ రావడం అలాంటివన్నీ ఏమి ఉండవు. బ్యాటరీ కూడా నేను చాలా మంచి క్వాలిటీ బ్యాటరీస్ అయితే వాడుతున్నాను. ఇప్పుడల్లా మీకు ప్రాబ్లం వచ్చేది ఉండదు. ఒకవేళ ఈ హ్యాండిక్యాప్డ్ వెహికల్స్ ఈ మెయిన్ మీకు దీంట్లో వచ్చే బెనిఫిట్ ఏంది అని అంటే, ఇప్పుడు చాలామంది ఏంటంటే బస్ ట్రావెల్ చేయలేరు, పూర్తి డిపెండ్ దీని మీదే ఆధారపడతారు. అంటే ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ బాగా కాళ్ళు పరిస్థితి బాగాలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే బస్సులు ఎక్కి దిగి ఆటోలు ఎక్కి దిగి ఊర్లోకి పోవడం, పక్కన అటు ఇటు పోవడం పోలేరు కాబట్టి ప్రతి ఒక్క దీని మీద డిపెండ్ అవుతారు. ప్రతి ఒక్క దీని మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళకి ఇన్కమింగ్ తక్కువే ఉంటుంది నాకు తెలిసి, తెలిసినంతవరకు. దీనికి పెట్రోల్ ఖర్చు ఎక్కువైపోతుంది, ఇంజిన్ మెయింటెనెన్స్ ఎక్కువైపోద్ది, ఇంజిన్ అరుగుదల ఎక్కువైపోద్ది, సరిగ్గా మెయింటైన్ చేయలేరు, బోర్లకు వచ్చేస్తుంటాయి ఇంజిన్ ఆయిల్. మన ఇప్పుడు మామూలుగా ఈ వెహికల్స్ ఎట్లా పర్ఫెక్ట్గా 2 కిలోమీటర్లు తిరిగి చేంజ్ చేసుకోవడం అలా చేసుకోలేరు అనమాట. ప్రతి ఒక్కటి గమనించుకుంటూ ఉంటేనే లైఫ్ వస్తాయి. సో ఇట్లా లేనందువల్ల ఊరికే బోర్ రావడము, వాళ్ళు తిరిగే తిరుగుడికి 100 రూపాయలు పెట్రోల్ రావడం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీ రేంజ్కు తగ్గట్టు, ఒకవేళ మీ చూసే వాళ్ళు ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉంటే మీ రేంజ్కు తగ్గట్టు మనీ పెట్టుకోగలిగితే మీకు బ్యాకప్ పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ సైడ్ పెట్టాము, దీంతో ఒక 50 or 60 వచ్చింది అనుకోండి, అది చాలు అనుకున్నప్పుడు ఇంకో బ్యాటరీ ప్యాక్ పెట్టుకుంటే సరిపోద్ది. అయాన్ పెట్టుకుంటే ఏంటంటే సైజ్ తక్కువ ఉంటుంది, లైఫ్ తక్కువనే, సైజ్ తక్కువ, రేంజ్ కూడా బాగానే వస్తుంది. సో అది మీ కంఫర్ట్ని బట్టి ఎల్ఎఫ్ఏ అయాన్ అనేది నా దగ్గరకు వస్తే మీకు చెప్తాను, మీకు ఏది బెనిఫిట్ అనేది పెట్టుకోవచ్చు. ఫుల్లీ ఎలక్ట్రిక్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. కాకపోతే ఫుల్లీ ఎలక్ట్రిక్ ఏంటంటే మీకు 200 వచ్చినా 300 వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ మీరు ఛార్జింగ్ కొన్ని గంటలు పెట్టాల్సింది. ఎమర్జెన్సీ అవసరం మీకు వచ్చింది అనుకోండి, ఎవరో బతిలాడుకోవాలి లేదంటే కష్టమైపోద్ది అనమాట, అది ఛార్జ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇది అట్ట కాదు, ఒకవేళ ఛార్జింగ్ లేదా తీసేయండి, పెట్రోల్ 1 లీటర్ స్టోరేజ్ పెట్టుకున్నారంటే హ్యాపీగా మీరు పెట్రోల్తో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. దానివల్ల మీకు ఇంజిన్ ప్రాబ్లం రావడం కానీ అట్లాంటి ఏమీ ఉండదు. ఎలక్ట్రిక్ సపరేటు, పెట్రోల్ది సపరేట్ అనమాట. సో మనం ఏంది అని అంటే ఇంకోటి దీనిలో బెనిఫిట్ కూడా ఏంది అని అంటే మీరు 90% ఎలక్ట్రిక్ మీదే నడిపేస్తారు, ఎందుకంటే పెట్రోల్ సేవ్ అవుతుంది కదా. కొంచెం వెయిట్ చేసినా సరే ఛార్జింగ్ పెట్టి నడుపుంటారు కాబట్టి ఇంజిన్కి అరుగుదల చాలా తక్కువ ఉంటుంది. మీకు ఫర్ సపోజ్ చెప్పాలంటే సంవత్సరానికి ఒకసారి ఇంజనాలు మార్చుకున్న కూడా ఆశ్చర్యపోవట్లేదు, 2 నెలలు 3 నెలలకు మార్చుకుంటుంటారు మామూలుగా. సో అలా కాకుండా ఏంటంటే దీంట్లో ఉన్న బెనిఫిట్ ఇదనమాట. ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక చెప్తాను, ఈ బండికి మెయిన్గా మీకు యూజ్ అయ్యే ఫీచర్ ఏంది అని అంటే రివర్స్ గేర్ అనమాట. ఇప్పుడు కాళ్ళు బాగాలేని వాళ్ళు ఏంది అని అంటే వెనక్కి లాక్కోలేరు బండి, ఇప్పుడు ఏమైనా ఇరుక్కుంది, ఎవరొకరు సహాయం కావాలి, ఇప్పుడు ఏదైనా వెనక్కి లాక్కోవాలి, మీరు కాళ్ళు కింద పెట్టి వెనక్కి లాక్కోలేరు. సో దీంట్లో రివర్స్ గేర్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. రివర్స్ గేర్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఎవరితో పని లేదు, మీ అందరికి మీరే వెనక్కి వెళ్ళిపోవచ్చు, బండి తీసుకోవచ్చు. అది ఫ్యూచర్ అనేది యాడ్ అయ్యే కొద్ది మనీ కూడా పెరుగుతుంది అనమాట, అంటే కంట్రోలర్స్ ఇవి చేంజ్ అవుతుంటాయి. దీనివల్ల ఏంటంటే మీకు ఎలక్ట్రిక్ పెట్టుకున్నందువల్ల మెయిన్ అదొక ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవాలి. మీకు రేంజ్ మైలేజ్ వీటితో పాటు ఇంక్రీజ్ అవుతుంది, ఇంకోటి మీకు ఒక మనీ సేవ్ అవుతుంది, మీకు బండి కూడా మీకు ఎక్కువ దాని మీదే డిపెండ్ అయితే ఎక్కువ అరుగుదల ఉంటుంది, దానివల్ల కూడా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్లో అదొక బెనిఫిట్. కాకపోతే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే 1 టైం ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఫస్ట్ టైం పెట్టినప్పుడు మీకు ఖర్చు ఎక్కువ, తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా హైబ్రిడ్ వచ్చేసి 55,000 స్టార్ట్ చేసుకొని 1 లాక్ కూడా చేసుకోవచ్చు. సో మీరు కావాల్సిన ఫ్యూచర్స్ని రీజనరేటివ్ ఆప్షన్ అని, మీరు పెట్రోల్తో తోలేటప్పుడు బ్యాటరీ మళ్ళీ రీజనరేట్ అవడం, 100 కిలోమీటర్లు వెళ్తే 50 కిలోమీటర్లు ఛార్జ్ అవ్వడం, ఇవన్నీ ఏంటంటే మనం వేసుకునే కాంపోనెంట్స్ క్వాలిటీని బట్టి వాటికి వచ్చే ఫీచర్స్ని బట్టి ఉంటుంది అనమాట. సో అదే నేను చెప్తున్నాను. మీరు ఈ వీడియోలో అన్నీ చెప్పారు కదా, ఈ బండ్లు అన్నీ లేవనొద్దు, మీరు పెట్టిన మనీ బట్టే వస్తాయి. అది కూడా మీరు తక్కువలో చేసుకుంటే అన్నీ తక్కువగానే ఉంటాయి. ఒకసారి పోతే పోయింది, ఒకసారి పెట్టేసుకున్నారు అని అంటే ఇంకా స్టాండర్డ్గా పడి ఉంటాయి అనమాట. వేసిన మోటార్ కూడా 1500 వాట్ మోటరు, మీకు పీక్ వచ్చేసి 3.5 కిలో వాట్ వెళ్ళిద్ది. సో కాబట్టి మీకు టార్క్ కానివ్వండి, పికప్ కానీ, లోడ్ విషయంలో బాగుంటుంది, మీకు ఎక్కడ కూడా మీకు లోటు అనిపిదు అనమాట. సో అది ఈ వెహికల్ గురించి. ఇన్ని రోజులు చేస్తున్నాను కానీ మామూలుగా ఫుల్ ఎలక్ట్రిక్లు అన్నీ చేస్తున్నాను కానీ ఇంకేం పెడతానులే పెట్టినట్టు అనేసి నేను పెట్టలేదు. ఇది కంపల్సరీ మీకు చూపించాలనేసి చూపిస్తున్నాను. సో ఈ బ్యాటరీ కూడా ఏంటంటే ఎల్ఎఫ్పి బ్యాటరీస్, అయాన్ బ్యాటరీస్ వచ్చేసి మీకు 500 రీసైకిల్స్, యావరేజ్గా వేసుకున్నా కూడా 1.5 ఇయర్ అలా వస్తాయి. ఫాస్ఫేట్ బ్యాటరీస్ వేసుకుంటే మీకు కొంచెం లైఫ్ ఎక్కువ, రీసైకిల్స్ ఎక్కువ వస్తాయి, కొంచెం సైజ్ కూడా
కొంచెం పెద్దగానే ఉంటుంది అయాన్తో పోల్చుకుంటే, కానీ రీసైకిల్స్ అనేది ఎక్కువ వస్తాయి. సో మన దగ్గర అయితే ఇట్లాంటి వెహికల్స్ కూడా ఎలక్ట్రిక్ చేస్తాను, ఫుల్లీ ఎలక్ట్రిక్ చేస్తాను, హైబ్రిడ్ కూడా చేస్తాను. మీకు ఎవరికైనా కావాలి, ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి, డైరెక్ట్గా కాల్ చేసేస్తున్నారు. సో చేసినా కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే నాకు కస్టమర్ చేయించుకుంటా అంటే ఎంక్వైరీస్ కోసంగా చేస్తున్నారు. ఒక్కరు ఇద్దరు ఐదుగురు ఒక పది మందికి కూడా నేను చెప్పగలుగుతాను, కానీ ఒక 50-60 మంది చేసేమంటే చాలా కష్టము. జెన్యున్గా చేయించుకునే వాళ్ళు ఫోన్లు కూడా అటెండ్ చేయలేకపోతున్నాను అనమాట. సో నేను ఒక్కడనే ఉంటాను, ప్రతి ఒక్క వర్క్ నేనే చూసుకోవాలి. వెల్డింగ్ వర్క్ అయినా, పెయింటింగ్ వర్క్ అయినా, వైరింగ్ వర్క్ అయినా, ఇన్స్టాలేషన్ అయినా, లేత్ వర్క్ చేసుకోవాలన్నా, ఉండేది మన షాప్ ఇదే. సో అన్నీ నేనే చేసుకోవాలి. మళ్ళీ ఫోన్స్ కాల్స్ మాట్లాడాలి, మళ్ళీ మెసేజెస్కి రిప్లై ఇవ్వాలి, ఆ తర్వాత బండ్లు ఏమైనా చేసుకోవాలి, ఇన్ని మెయింటైన్ చేయాలంటే కష్టం. కాబట్టి మీకు జెన్యున్గా కరెక్ట్గా కావాలి, నేను చేయించుకుంటాను అనుకుంటే మటుకు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఈ బండికి అయితే మీకు ఈ బండికి ఎంత అయింది అనుకోవచ్చు, ఈ బండికి అయితే మీకు 65,000 నుంచి 70,000 దాకా అవుతుంది. కొంచెం అటు ఇటు ఏంటంటే మీకు కావాల్సిన ఇంకేమైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటాయి కదా వాటి వల్ల. సో మీకు కావాల్సిన కొన్ని డీటెయిల్స్ చెప్తాను చూడండి. మనకు కావాల్సిన స్పీడు, రేంజ్ దీంట్లో వచ్చి స్పీడు మీకు 60-70 అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ బండి హ్యాండిల్ చేయలేదు, మీకు 40 దాటితేనే మనం కంట్రోల్ చేయలేము. ఈ బండ్లు వెళ్ళే వాళ్ళంతా చిన్నగానే వెళ్తారు కాబట్టి మీకు ఒక 40 పెట్టి మనం 40 పెట్టిస్తాను, 60 పెట్టిస్తాను. సో దాంట్లో ఇబ్బంది లేదు. కాకపోతే మెయిన్ వచ్చేసి రేంజ్ వచ్చేసి మీకు 40-50 మధ్యలో వస్తుంది. మీరు పోయే స్పీడు, మీరు వేసే లోడ్ను బట్టి ఉంటుంది. ఈయన కొంచెం లోడ్ వేసుకుంటారంట, ఇంకా దాన్ని బట్టి ఒక 5 కిలోమీటర్లు అటు ఇటు ఉంటుంది అనమాట. సో అది దీని ఖర్చు వచ్చేసి 65,000 అయింది. సో అదనమాట మ్యాటరు. చూసారు కదా ఇది వాళ్ళ మన వీడియో. సో నేనైతే చాలా వీడియోస్ పెట్టాలని చెప్పి చూస్తున్నాను, కానీ నా వల్ల అవటం లేదు. సో అయితే మటుకు మీకు నేను ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటాను, ఎప్పటికప్పుడు వీడియోస్ అందిస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటాను, లైక్ చేస్తాను, షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.